తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఏ పనిలో చూసినా కార్యకర్తల సందడే కనిపిస్తుంది. ప్రతి అభ్యర్థి ప్రచారానికి కొన్ని బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇలా తిరగడానికి ప్రతి పార్టీ తరఫున రోజుకు 50 మందికి తగ్గకుండా జమ చేస్తున్నారు. దీంతో ఇంతకాలం వ్యవసాయ పనులకు పరిమితమైన కూలీలకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. పొలాల నుంచి ప్రచారానికి వెళ్తున్నారు కూలీలు. చీకటి పడే వేళకు చేతుల్లో సొమ్ములు పడుతుండటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదిలా ఉంటే కూలీలు లేక వ్యవసాయ పనులు పెండింగ్లో పడుతున్నాయి. తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో పల్లెలు పట్టణాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఏ పల్లె చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. పల్లెల్లో అయితే ప్రతి గల్లీలోనూ పార్టీల కార్యకర్తలే కనిపిస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ ఆయా అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఒకరికొకరు పోటీలు పడి ర్యాలీలు తీస్తున్నారు. బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటాళ్లు పొలం పనులకే పరిమితమైన వ్యవసాయ కూలీలు ఇప్పుడు బిజీ అయిపోయారు. ఎన్నికల ప్రచారంలో అన్నీ తామే అయ్యారు. ప్రచారంలో ముందు బాగాన నిలుస్తున్నారు. బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి గ్రామ గ్రామాన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలను వెంటేసుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. ఇలా ఇంటింటికి తిరిగే ఒక్కో టీంలో కనీసం 50 మందికి తగ్గకుండా చూసుకుంటున్నారు. దీంతో పొలం పనులు చేసుకుని బతుకు పోరాటం చేసేవారికి డిమాండ్ పెరిగింది. ఇలాంటి వారిని అన్ని రాజకీయ పార్టీలు పోటీపడి మరీ తమ తమ బృందాల్లో చేర్చుకుంటున్నాయి. ఉదయం నుంచి చీకటి పడేదాకా తమ వెంట ప్రచారాల్లో పాల్గొన్నందుకు భారీగా చెల్లించుకుంటున్నారు. ఒక్కొక్కరికి 500 రూపాయలకు పైగా చెల్లిస్తున్నారు. సొమ్ములతో పాటు 2 పూటల బిర్యానీ పొట్లాలు, మందు బాటిల్స్ అన్నీ అందిస్తున్నారు. ఈ ప్రచారాల్లో మరో కేటగిరీ ఉంది. ర్యాలీ ముందు భాగాన నిలిచిన అభ్యర్థికి జై జై నినాదాలు చేస్తూ గల్లీ గల్లీలో తిరిగే యువకులకు బాగా డిమాండ్ పెరిగింది. వెనుక ఉన్న జనాన్ని సమన్వయం చేసుకుంటూ గ్రామంలోని ముఖ్యమైన వీధుల్లో ర్యాలీని తీయడం ఈ యువకుల బాధ్యత. వీరికి భోజనం పెట్టి రోజు ఖర్చుల కింద దాదాపు 1000 రూపాయల వరకు అభ్యర్థులు చెల్లిస్తున్నారు. స్థానికులకే ఈ పనులు అప్పగిస్తున్నారు అభ్యర్థులు. ప్రస్తుతం పల్లెల్లో వరికోతలు మొదలయ్యాయి. సహజంగా వరికోతకు యంత్రాలు వాడుతుంటారు. అయినప్పటికీ వ్యవసాయంలో కూలీల పాత్ర చాలా కీలకం. ధాన్యం తరలించడానికి, కొనుగోలు కేంద్రాల్లో తూర్పారబట్టడానికి, బస్తాల్లో ధాన్యం నింపడానికి, తూకం వేయడానికి కూలీల అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రస్తుతం కూలీలు పొలం పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల ప్రచారంలో 3 పూటల భోజనంతో పాటు పొద్దుగుకేసరికి సొమ్ములు అందుతుండేసరికి జై అంటూ నినాదాలు చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పొలం పనులకు కూలీలు దొరక్క రైతులు లబోదిబోమంటున్నారు. చేసేవారు లేకపోవడంతో వ్యవసాయ పనులు పెండింగ్లో పడుతున్నాయంటున్నారు అన్నదాతలు. ప్రచారం పేరుతో అభ్యర్థులు చేస్తున్న హడావుడికి అనుగుణంగా వ్యవసాయ కూలీలు స్పందిస్తున్నారు. టోటల్గా ఫ్యామిలీ అంతా ప్రచారంలో పాల్గొంటాం, రోజుకు ఎంత ఇస్తారు అంటూ అభ్యర్థులతో సొమ్ముల విషయం మాట్లాడుకుంటున్నారు. కొంతమంది రోజుకు ఇంత అని మాట్లాడుకుంటుంటే మరికొంతమందికి వారానికింత అమౌంట్ అంటూ ఒప్పందం చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఊళ్ళో కాకుండా శివారు గ్రామాల్లో ప్రచారాలుంటాయి. అలా శివారు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ఎక్కువ సొమ్ములు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ నుంచో హైదరాబాద్ నుంచో బడా నాయకులొచ్చినప్పుడు సహజంగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ బహిరంగ సభలు సహజంగా పట్టణాలు, నగరాల్లో ఉంటాయి. అలాంటప్పుడు పల్లెల నుంచి ప్రజలను డీసీఎంలు లారీల్లో పెద్ద ఎత్తున తరలిస్తుంటారు. బహిరంగ సభలు ఎక్కువగా సాయంత్రాలే ఉంటాయి. దీంతో ఉదయం నుంచే బహిరంగ సభ జరిగే ప్రాంతానికి వెళ్లడానికి కార్యకర్తలు, చోటామోటా నాయకులు రెడీ అవుతుంటారు. ఇలా సమీపాన గల పట్టణాలు లేదా నగరాలకు వెళ్లాల్సిన సందర్భం వస్తే వ్యవసాయ కూలీలకు పండగే పండగ. అడిగినంతా ఇస్తున్నారు సదరు పార్టీల నేతలు.
అయినా ఎన్నికల ప్రచారం పుణ్యమా అంటూ అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. వీరిలో పల్లెల్లో ఉండే వ్యవసాయ కూలీలు ఒకరు. మొత్తానికి పొలాల నుంచి ప్రచారానికి వెళ్తున్నారు వ్యవసాయ కూలీలు. చీకటి పడే వేళ్లకు చేతుల్లో సొమ్ములు పడుతూ ఉండడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తున్నాయి. టికెట్లు రాని వాళ్లు ఇండిపెండెంట్గా బరిలో నిలుస్తున్నారు. దీంతో వారిని సముదాయించడానికి ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.